రేస్ ఫర్ చేంజ్ వైద్య ఆరోగ్య రంగంలో మార్పులకు శ్రీకారం నిరంతర రివ్యూలతో సిబ్బందిలో కదలిక పేదలకు కార్పొరేట్ సేవలు అందించే ప్రయత్నం ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ ఆసుపత్రి హెల్త్ సిటీ దిశగా వరంగల్ హాస్పిటల్ నర్సింగ్ స్టాఫ్ పెంపు కోసం రిక్రూట్మెంట్స్ కడుపు కోతలేని డెలివరీలపై అవగాహన వైద్య ఆరోగ్య శాఖపై మంత్రి హరీష్ ముద్ర సమస్యలున్న పరిష్కారం దిశగా చర్యలు అంటూ కూడా చూడొచ్చు ఇక రాష్ట్రంలో వైద్య రంగం సరికొత్త మార్పులతో దూసుకెళ్తుంది వినూత్న పథకాలతో పాటు ప్రైవేట్కు ధీటుగా సేవలు అందిస్తూ సామాన్యుడికి అండగా నిలుస్తుంది వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత స్థితిపీఠలో గుణాత్మకమైన మార్పు కనిపిస్తుంది ప్రతి వారం రివ్యూ చేస్తూ పనితీరు నివేదికలు తెప్పించుకోవడంతో అధికారులు సిబ్బంది అలర్ట్గా ఉన్నారు సమస్యలు ఉన్న వాటి పరిష్కారానికి చేస్తున్న కృషి ప్రశంసలు వస్తున్నాయి తెలంగాణ ఏర్పడే నాటితో పోలిస్తే మెడికల్ సీట్ల సంఖ్య కూడా ఇప్పటి ముబ్బడిగా పెరిగింది నార్మల్ డెలివరీ పెరగడంతో పాటు బస్తీ దవాఖాన కాన్సెప్ట్ సత్ఫలితాలను ఇస్తుంది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇలాజేషన్ మొత్తానికి ఈరోజు వైద్య ఆరోగ్య దినోత్సవం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా వీళ్ళు ఎవేవైతే చెప్పిలో ఆ రోజులో భాగంగా ఈ రోజు ఏంటంటే వైద్య ఆరోగ్య దినోత్సవానికి సంబంధించి అయితే రైట్ ఇక్కడ ఒక అంశానికి సంబంధించి వీళ్ళు రాసుకొచ్చిళ్ళు ఓకే ఈ అంశానికి సంబంధించి చూసినాం ఇక ఇంకో అంశాన్ని కూడా రాద్దాం ఇక్కడ ఇక్కడ ఉస్మానియా దవాఖాన పెచ్చులు ఊసిపోతుంది ఒకటి ఆ రెండోది వచ్చి వరంగల్లో ఉన్న ఎంజీఎం దాకా పక్కనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా ఆ వరంగల్ జైళ్లను కూలగొట్టి ఎందుకు కడుతున్నారు అనేది రెండో చర్చనీయాంశం ఎందుకంటే అదే వీళ్ళు డెవలప్ చేయదలుచుకుంటే అదే ఆసుపత్రిని వీళ్ళు డెవలప్ చేయొచ్చు ఇక మూడోది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో కూని ఆపరేషన్లతో ఎంతమంది చనిపోయారో మీ అందరికీ తెలుసు నాలుగో అంశం ఏంటంటే డెలివరీకి సంబంధించి వచ్చిన రోగుల పట్ల వీళ్ళు వ్యవహరించిన తీరు కూడా మనకు తెలుసు దాంతోపాటుగా మీ ఐదోది ఏంటంటే ప్రైవేటు మెడికల్ ఏజెన్సీలు ఆ ప్రభుత్వ దాఖలలో చెలామణి చేస్తున్న తీరును కూడా చూస్తున్నాం ఇంకొక అంశం ఏంటంటే ప్రభుత్వ డాక్టర్లు ప్రైవేట్ క్లినిక్లను పెట్టి ఏ విధంగా సంపాదించుకుంటారు ఏ విధంగా చేస్తున్నారో కూడా మనం చూస్తున్నాం ఇంకో అంశం ఏంటంటే ఏదైనా తప్పు జరిగితే వాళ్ళ మీద కాకుండా ఏ విధంగా చేస్తున్నారు అనేది మరో అంశం కూడా కనబడుతుంది సో మొత్తానికి వైద్యానికి సంబంధించి అధ్వాన స్థితిలో ఉన్న వీళ్ళు ఇంత మంచి ఎందుకు రాసిందంటే ఆ సార్కు భజన చేస్తున్నారు అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు రేస్ ఫర్ చేంజ్ అంటే అంతకు మించి ఏం జరగలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏంది అంటే మీరు ఒకసారి ఆలోచించాలి వైద్య ఆరోగ్య దినోత్సవం కదా ఈరోజు అదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏదో గ్యాస్ ట్రబుల్ చిన్న ఇష్యూ వచ్చిందని ఏజీ హాస్పిటల్ పోయిండు ఆ తర్వాత కన్నుకు సంబంధించి ఆపరేషన్కు ఢిల్లీకి పోయిండు మరి ఈరోజు ప్రభుత్వ దాఖలకి ఎందుకు పోలేకపోయిండు ఒకసారి మీరే ఆలోచించండి ఎందుకు నేను మాట చెప్తున్నా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న అంశాలన్నింటిని పక్కన పెట్టి వీళ్ళు చేస్తున్న అంశం ఏంటంటే వీళ్ళు కూడా ఆఖరికి ఈ పత్రిక కూడా గిట్లా రాయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే వైద్య ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆల్రెడీ ఎన్ని హాస్పిటల్ హైదరాబాద్కు సంబంధించి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతా అన్నారు అవి ఏడబోయినా అని ప్రశ్నించాల్సింది పోయి భజన చేయాల్సిన అవసరం లేదు ఎప్పుడైతే జర్నలిజం అంటే లోపాలను ఎత్తి చూపుతుందో అప్పుడే మనం సరైన మార్గంలో వెళ్తున్నట్టు తప్ప భజన చేసినంత మాత్రం వచ్చేది ఏమి లేదు నిజంగా మనం 100% మాట్లాడుకుందాం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యం నమో నారాయణ అన్నట్టుగా లేదా ఒక విషయంలో మాట్లాడుకుంటే అదే ఎంజీఎం హాస్పిటల్లోకి సంబంధించి ఏ విధంగా జరిగింది ఏమేమి కథ చూలే పాములు రావడం కానీ లేకపోతే ఇతరత్ర కానీ వైద్యులకు సంబంధించి ఒక ఆడ వీల్ చైర్ కూడా లేకపోతే తన భార్యను ఎత్తుకొని వెళ్ళిన పరిస్థితి అదే వరంగల్ ఎంజీఎం సంఘటన చోటు చేసుకుంది అనేక చోట్ల కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఎట్లా అంటే డాక్టర్లకు సంబంధించి ప్రైవేట్ క్లినిక్లకు కూడా రెఫర్ చేస్తున్నారు అనే ఆరోపణలు కూడా దండిగా వచ్చిన పరిస్థితి కనబడ్డది ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎట్లున్నది అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు కానీ వైద్యం విషయంలో నేనేం చెప్తున్నా అంటే ఉస్మానియా యూనివర్సిటీ పెచ్చులు ఊడిపోవడం గాంధీ ఆసుపత్రికి సంబంధించి పెచ్చులు ఊడిపోవడం అదే గాంధీ ఆసుపత్రి దగ్గర పెద్ద ఏంది మన ఎవరు గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసిలు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసే చొరవ ఆయన ఆశయాల మీద ఉంటే బాగుండు అనేది చాలా మంది కూడా చెప్తున్నారు అక్కడ జరుగుతున్న పరిస్థితులను చూస్తున్నాం ఆ ముందు గాంధీ విగ్రహానికి అక్కడ ఫ్లైఓవర్ ఎంతమంది ఆ పిల్లర్ల కింద జీవనం సాగిస్తున్నారు అసలు ఏంది హైదరాబాదా లేకపోతే ఇది ఏంది అనే పరిస్థితి కూడా వచ్చిందా రాలేదా కూడా మీరే ఆలోచించాల్సిన పరిస్థితి నేను చెప్తున్నా ఇక దాంతో